పాకిస్తాన్ గడ్డ మీద ఇంగ్లాండ్ చరిత్ర సృష్టించింది. పాకిస్తాన్ పై 3 టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. 3-0 తేడాతో సిరీస్ ను సొంతం చేసుకుంది. 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డ మీద టెస్ట్ సిరీస్ ఆడిన ఇంగ్లాండ్ అంచనాలకు మించి హిట్ అయింది. ఆల్రౌండ్ షోతో ఆతిథ్య జట్టును ఆటాడుకుంది. పాకిస్తాన్ ను పాక్ గడ్డ మీదే స్వీప్ చేసిన తొలి జట్టుగా ఇంగ్లాండ్ సరికొత్త చరిత్రను సృష్టించింది. బెన్ స్ట్రోక్స్ మెకల్లం కాంబినేషన్ లో ఇంగ్లాండ్ కు తెరుగు లేకుండా పోయింది. ఆడిన 10 మ్యాచ్ల్లో 9 విజయాలు సాధించింది. బెన్ స్టోక్స్ అయిన దూకుడు ఎలా కొనసాగుతుందో చెప్పడానికి ఈ విజయాలే మంచి ఉదాహరణ. ఈ సిరీస్ లో బ్యాటింగ్ బౌలింగ్ లోనూ ఇంగ్లాండ్ మరో లెవెల్ చూపించింది. బెన్ స్టోక్స్ మినహా ఇంగ్లాండ్ ప్లేయర్లందరూ బ్యాటింగ్ లో 80కి పైగా స్ట్రైక్ రేట్ ను నమోదు చేశారు. బౌలర్లు కూడా 80కి పైగా స్ట్రైక్ రేట్ తో పరుగులు సాధించారు. టెస్ట్ ఫార్మేట్ ను కూడా వైట్ బాల్ ఫార్మేట్ లా ఆడేశారు. తాజా టెస్ట్ సిరీస్ కు ముందు 1961 నుంచి చూస్తే పాకిస్తాన్ లో ఇంగ్లాండ్ 24 టెస్టులు ఆడింది, కానీ 2 టెస్టులు మాత్రమే గెలిచింది. బెన్ స్టోక్స్ మెకల్లం ఎరా మొదలయ్యాక లెక్కలు మొత్తం మారిపోతున్నాయి. 3 టెస్టుల సిరీస్ లో తీన్మారాడేసి ఇప్పుడు మోస్ట్ డేంజరస్ టీమ్ గా ఇంగ్లాండ్ హైలైట్ అవుతోంది. టెస్టులను కూడా T20ల తరహాలో బెన్ స్టోక్స్ సేన ఆడిస్తోంది. T20 వరల్డ్ కప్ సెమీస్ లో టీమిండియాపై వికెట్ కోల్పోకుండా ఇంగ్లాండ్ 170 పరుగులు చేసింది. ఇప్పుడు అదే మ్యాచ్ ను గుర్తు చేస్తూ పాకిస్తాన్ పై 2 వికెట్లు కోల్పోయి 170 పరుగులు సాధించింది. కరాచీ టెస్ట్ లో 167 పరుగుల టార్గెట్ ను ఉఫ్మని ఊదేసింది. 28.1 ఓవర్లోనే టార్గెట్ ను ఫినిష్ చేసింది. ఓవర్ నైట్ స్కోర్ 2 వికెట్లకు 112 పరుగులతో 4 రోజు ఆట ఆరంభించిన ఇంగ్లాండ్ కు ఎదుర లేకుండా పోయింది. బెన్ డకెట్ బెన్ స్టోక్స్ దూకుడు కొనసాగించారు. 3 వికెట్ కు అజయంగా 90 పంతుల్లోనే 73 పరుగులు సాధించారు. దీంతో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో కరాచీ టెస్ట్ ను సొంతం చేసుకుంది. హ్యాట్రిక్ విజయాలతో సిరీస్ ను దక్కించుకుంది. ఆఖరి టెస్ట్ లో రాణించిన హ్యారీ బ్రూక్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది. మొత్తానికి పాక్ పరువును ఇంగ్లాండ్ తీసేసిందని క్రికెట్ సర్కిల్లో చర్చ జరుగుతోంది.